తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం వైభవంగా సాగింది. రాష్ట్ర నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కురుమూర్తి పోటెత్తింది. సాంప్రదాయం ప్రకారం స్వామి పాదకులు తయారు చేసిన వడ్డేమాన్లోని కర్మాగారం వద్ద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఊరేగింపు ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి వివిధ గ్రామాల మీదుగా జాతర మైదానానికి చేరుకునేసరికి రాత్రైంది. దారి వెంట గ్రామాల ప్రజలు పాదుకలు చూసేందుకు, వాటిని తాకేందుకు పోటీ పడ్డారు. భారీగా బాణసంచా కాల్చారు. భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మారుమోగాయి. భక్తుల దాసాంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర మైదానంలో భక్తులు పూనకాలు, నెమలి పింఛాలు పట్టుకుని సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేసి గీతాలు ఆలపించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.